గొర్రెపూడి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కరప మండలం గొర్రెపూడి వేలంగి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా గొర్రెపూడి గ్రామంలో జలజీవన్లో భాగంగా 1.5 కోటి తో 2 వాటర్ ట్యాంకులను మరో 20 లక్షలతో సీసీ డ్రైన్లు రోడ్లకు గ్రామ సర్పంచ్ రమాదేవి హరిబాబు, మాజీ ఎంపీటీసీ చీకాల సుబ్బారావు, పెనుగుదురు సొసైటీ అధ్యక్షులు చీకాల అప్పలరాజు, గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వార్డు నెంబర్లతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే కన్నబాబుకు హారతి పట్టి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కన్నబాబు వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి సత్యబాబు, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బ, వేలంగి గ్రామ సర్పంచ్ సవిలే నీలిమ రాజేష్, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్స్ అదేవిధంగా ఇంటింటికి కుళాయిలు ఇచ్చే కార్యక్రమానికి శంకుస్థాపన చేయండి. దాదాపు 1.5 కోటి రూపాయల వ్యయంతో వీటిని చేపడతా ఉన్నాం. ఇది కాకుండా కొన్ని సీసీ డ్రైన్లు, రోడ్లు, ఇటు ఎస్సీపేట కానీ బీసీపేట కానీ, తర్వాత గురుపూడిలో కొంచెం దూర ప్రాంతాల్లో హ్యామ్లెట్స్ ఉంటాయి కొంతలు, వాటిలో కానీ ఇప్పుడే కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. గొరిపూడి అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. తాగునీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ లేకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. డ్రైన్లు కొన్ని అవసరం ఉన్నారు, వాటిని కూడా ప్రాధాన్య క్రమంలో మంజూరు చేస్తాం. ఈరోజు నాతో పాటు మా జడ్పీటీసీ గారు సుబ్బారావు గారు, ఎంపీపీ గారు పెంకె శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా మా సర్పంచ్ గారు, మా సీనియర్ నాయకులు చీకాల సుబ్బారావు గారు, అదేవిధంగా అప్పలరాజు గారు, నోగరాజు గారు, ఇంకా వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్ మన హరిబాబు, వైఫ్ పేరు రమాదేవి గారు, ఇంకా ఇతర నాయకులందరూ, స్థానిక నాయకులు, వార్డు మెంబర్లు కృష్ణవేణి గారు, రాధా గారు, ఇంకా వివిధ నాయకులందరూ పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ కేశవన్ గారు, సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.